జనసేన పార్టీ పరిస్థితి ఏంటి అనేది మరొక్కసారి ఒక ప్రశ్నార్థకంగా మారిందా ఎందుకంటే ఇప్పటికే పార్టీలో ఉన్న చాలామంది సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపొందిన ఒకే ఒక్క స్థానానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు జనసేనకు కలిసి వచ్చింది లేదు జనసేన వాణి వినిపించింది లేదు జనసేన వెంట నడిచింది లేదు ఇక జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత కీలక నేత ఎవరు అంటే కనుక ఒక పేరు వినిపిస్తుంది ఆ పేరే నాదెండ్ల మనోహర్ గారు అంటే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు కూడా పార్టీ మారబోతున్నారు అనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది కానీ ఇప్పుడు మరొకసారి తెర మీదకి వచ్చింది చాలా సీరియస్గా దీనికి కారణం ఏంటి అంటే నాదెండ్ల మనోహర్ గారు ఎందుకు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు పార్టీ మారితే ఏ పార్టీలోకి వెళ్తారు అనే దాని మీద కూడా క్లారిటీ అయితే వినిపిస్తుంది సోషల్ మీడియాలో పవన్ పవన్ కళ్యాణ్ గారు జనసేన సంబంధించి పార్టీకి సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో పెద్దగా ఎవరితోనూ సంప్రదింపులు జరపరు ఆయన సింగిల్గా డెసిషన్ తీసుకుంటారు అనే ఒక ఆరోపణ అయితే ఉంది అది నచ్చకే చాలామంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారు అనేది ముందు ఒక మాట చెప్తారు తర్వాత ఒక మాట చెప్తారు అనేది గతంలోనే కొంతమంది ఆరోపణలు కూడా చేశారు పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు సో ఇటువంటి నేపథ్యంలోనే ఆ డెసిషన్స్ నచ్చకే ఇప్పుడు నాదేండ్ల బయటికి రాబోతున్నారు అనేది ఎందుకంటే ప్రస్తుతం తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తూని శివకుమార్తో ఆయన చర్చలు జరిపారు అనేది కూడా ఒక సమాచారం అందుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కూడా మాట్లాడారు అనేది ఎందుకంటే గుంటూరు జిల్లాకు చెందిన నేతలు కూడా ఆయన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు దీంతో త్వరలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది దాదాపుగా దసరా తర్వాత పార్టీ మారవచ్చు అనే సమాచారం కూడా అందుతుంది సజ్జల గారితో ఎప్పుడైతే మాట్లాడారో తర్వాత సజ్జల రామకృష్ణరాడు గారితో మాట్లాడిన తర్వాత ఆ విషయం జగన్ గారి వరకు కూడా వెళ్ళిందంట ఎటువంటి అభ్యంతరం అయితే వ్యక్తం చేయలేదు నాదెండ్ల మనోహర్ గారి రాక విషయంలో జగన్ గారు అనేది ఒక సమాచారం అంతే అందుతుంది మరి ఇదంతవరకు వాస్తవం దసరా తర్వాత చేరిక ఉంటుందా లేదా అదే కనుక జరిగితే జనసేన పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి